బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి పంచా విసురుతుంది. రాష్ట్ర ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు చేరాయి. కొమరంభి ఆసిఫాబాద్ జిల్లాలోని సీర్పూర్ గిన్నెదర్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆసిఫాబాద్ లో 8.8, తిర్యానిలో 8.9 డిగ్రీలు, సోనారులో 8.5 డిగ్రీలు, బేలా 9.2, బజార్ హత్నూర్ లో 9.3, పొచ్చరలో 9.5, పెంపీలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే మరో 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. చలికి తోడుగా హైదరాబాద్ తో సహా పలుచోట్ల పొగమంచు భారీగా పేరుకుపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి పంజా విసురుతుంది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. ఇక శనివారం రాత్రి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు చేరాయి. ఇక కొమరంభి ఆసిఫాబాద్ జిల్లాలోని సీర్పూర్ గిన్నెదర్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆసిఫాబాద్ 8.8, తిర్యానిలో 8.9 డిగ్రీలు, సోనారులో 8.5, బేలా 9.2, బజార్ హత్నూర్లో 9.3, పొచ్చరిలో 9.5, పెంబీలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే మరో 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. చలికి తోడుగా హైదరాబాద్ తో సహా పలుచోట్ల పొగమంచు భారీగా పేరుకుపోయింది. ఇక దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Thank you.